నేను వరుణ్. నా గురించి చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. జనరల్గా జనాల్లో ఒక చిన్న అపోహ ఉంది, సినిమాలంటూ తిరిగేవాడు సరిగ్గా చదవడని. అది తప్పు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారే ఉదాహరణ. నాకు సినిమాలంటే ఇష్టం. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలంటే ఇంకా ఇష్టం. తన సినిమా అంటే చాలు, మొదటి రోజు మొదటాట పడాల్సిందే. ఇంకా చదవంటారా? క్లాస్లో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ టాప్ ఫైవ్లో ఉండడం నాకు అలవాటు. ఎప్పటికైనా సరే రీసెర్చ్ చేసి నా రీసెర్చ్ పైన పుస్తకం రాయాలనేది నా కోరిక. నాకు నచ్చింది చేసుకుంటూ జనాల్ని కూడా హ్యాపీగా ఉంచుతూ హ్యాపీ హ్యాపీగా గడిచిపోతున్న నా లైఫ్లోకి ఓ ప్రాబ్లం ఎంటర్ అయింది. ఆ ప్రాబ్లం ప్రేమ. రే, నువ్వెంత దువ్వినా నీ చింపుడు జుట్టు చిరంజీవి జుట్టు అవ్వలేరా? పోరా. ఆ రోజు ఆ క్షణం తనని చూడగానే గుండె ఆగినంత పనైంది. ఎక్స్క్యూజ్ మీ. ప్రపంచమంతా ఒక్కసారిగా స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది. ఎడారిలో తప్పిన ఎలక పిల్లలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టా. తూ అథవా ఏదో అడుగుతుంది చూడు. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి, రైట్ సైడ్ రెండు వెళ్ళు. ఆ తర్వాత నుండి ఎక్కడికి వెళ్ళినా తనే కనిపించేది. ఇది కోయిన్సిడెన్సా లేక నేనే ఊహించుకుంటున్నానా అస్సలు అర్థమవ్వలేదు. గాడ్ మస్ట్ బి క్రేజీ, లేకపోతే నేనేంటి? ఒక అమ్మాయిని ఇంతలా అట్రాక్ట్ అవ్వడం ఏంటి? అస్సలు అర్థమవ్వలేదు. నా పరిస్థితి చూసిన రోహిత్ గాడు ఇంకా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి తనకు ప్రపోజ్ చేయమని పంపాడు. రేబా, ఈ మధ్య అమ్మాయిలు ఎవరు జెంటిల్మెన్ ఇష్టపడట్లేదురా? అందరూ పోకిర్లను ఉజ్జ్వలాయలను ఇష్టపడుతున్నారు. అందుకే మాట్లాడడానికి మొహమాట పడకుండా ధైర్యంగా దగ్గరికి వెళ్ళిపో. హాయ్. రే, దగ్గరికి వెళ్ళాక నీ పేరేంటి, నంబర్ ఏంటి, అంత రొటీన్ రా. వెరైటీగా ఉంటుంది. ఫేస్బుక్ ఐడియో ట్విట్టర్ ఐడియో అడుగు. మీ ఫేస్బుక్ ఐడి చెప్తారా? వాట్? అదేనండి, మీ ఫేస్బుక్ ఐడి. నేను ఫేస్బుక్ వాడను. రే, ఫేసులు కడగని అమ్మాయిలన్నా ఉంటారు కానీ ఫేస్బుక్ వాడిన అమ్మాయిలు ఉండరు రా. అయినా అడిగిన వెంటనే ఎందుకు చెప్తారు? సరే ఈసారి నెంబర్ అడిగి చూడు. వాట్? ఫేస్బుక్ లేదా? మీరు ఫేస్బుక్ వారంటే నమ్మబుద్ధిగాట్లేదు కానీ అట్లీస్ట్ మీ నెంబర్ ఇవ్వండి. అసలేంటి నీ ప్రాబ్లం? నెంబరే కావాలి కదా. అయితే 100కి డైల్ చేయి, డీసీబీకి కనెక్ట్ చేయమని చెప్పు, మా డాడీయే, మాట్లాడుకో. ఈ మధ్య అమ్మాయిలకి ఇదో ఫ్యాషన్ అయిపోయిందిరా, మా నాన్న ఏసీపీ, మా అన్న డీసీపీ అని చెప్పు తిరగడం. అలాంటివేం పట్టించుకోక, నువ్వు ప్రొసీడ్ అయిపో, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అయితే నాకేం చెప్తున్నారు? నేను లవ్ చేస్తుంది మిమ్మల్ని, మీ డాడీని కాదు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు, వదిలే. బ్యాంక్లో కూడా డబ్బులు వేస్తేనే కదండి ఇంట్రెస్ట్ వచ్చేది. మీరు మీ నెంబర్ ఇచ్చూడండి, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. రాకపోతే వచ్చేలా చేస్తా. అబ్బా, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కదా, వదిలి. వెయిట్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? లవ్వే కదా. ఓకే, అసలు నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు? అది చూసి ఇచ్చూసి లవ్ చేశానని చెప్పలేంలే కానీ లవ్ అయితే చేశాను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా చెప్పు. మహేష్ బాబు, సంపూర్ణేష్ బాబు సినిమాలు పక్క పక్క థియేటర్లో నడుస్తున్నాయి, నువ్వే సినిమాకు వెళ్తావు? ఆఫ్ కోర్స్ మహేష్ బాబు. ఒకవేళ నేను సంపూర్ణేష్ బాబు సినిమాకి వెళ్దామంటాను, అప్పుడు నా కోసం డెసిషన్ మార్చుకుంటావా? అబ్బా, బాస్ సినిమాకి దెబ్బేసింది కదరా. ఓకే. జస్ట్ ఇలాగే నాలో గురించి కూడా డెసిషన్ మార్చుకో అని గ్యారంటీ ఏంటి? అదేం క్వశ్చన్? నిన్ననే అడుగుదామనుకున్నా బట్ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు అడగడం ఎందుకులే అని వదిలేశాను. యాక్చువల్గా నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేదు కదా. అంటే నువ్వు ఏదైనా డైలాగ్ కొట్టి వెళ్ళిపోతావనుకున్నా కానీ అలా నవ్వేసి వెళ్ళిపోయావేంటి? యాక్చువల్లీ
యాక్చువల్లీ నిజానికి నేనే నిన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా. నీ ఫ్రెండ్ రోహిత్ని ఎలాగోలా కన్విన్స్ చేసి హెల్ప్ తీసుకున్నా. వాడితోటే ఐ లవ్ యూ చెప్పించిన కొంచెం కష్టమే. సరే నేను చెప్పింది కరెక్టే చేసే. నువ్వేం చేస్తావంటే వాడు వెళ్ళే ప్రతి చోటకి నువ్వు వెళ్ళు. వాడు నిన్ను ఫాలో చేస్తున్నాడా నువ్వు వాడిని ఫాలో చేస్తున్నావో అర్థం కాకుండా చెప్పు. అప్పుడు వాడిలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్కి మనం చేసే మ్యానిపులేషన్కి వచ్చే క్రేజీనెస్సే మీ ప్రణయం. నువ్వు కొంచెం టిపికల్ టైప్ అనిపించింది, సో నీతోనే ఐ లవ్ యూ చెప్పించుకోవాలని ఇద్దరం కలిసి నాటకం ఆడాం. అమ్మని ఇన్ని రోజులు గాడ్ మస్ట్ బి క్రేజీ, గాడ్ మస్ట్ బి క్రేజీ అని తిరుగుతున్నాను. నన్ను డాగన్ చేసి ఆడుకుంటానని ఇప్పటిదాకా తెలియదు. నాటకమే కదా, అట్లీస్ట్ ప్రపోజ్ చేయగానే ఒప్పుకునొచ్చు కదా. ఏం చేయమంటావు, అమ్మాయి డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేసినా, ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకున్నా ఇది పెద్ద తేడారా అనుకుంటారు. ఎంత అందకుండా ఉంటే అంత విలువిస్తారు. టైము అయినా నేను నీకు 2 సంవత్సరాలకి ఎలా తెలుసు? 2 సంవత్సరాలు చెట్లు తెలుసు అంటా. టైము అయినా నేను నీకు 2 సంవత్సరాలకి ఎలా తెలుసు? నువ్వు నా బ్రోకి ఫ్రెండ్, నేను నిన్ను చాలాసార్లు చూశాను. ఎవరా బ్రదర్? ఎలా తెలిస్తే ఏమునులే మావా, ఏ రాయి తిని పలరాలు కొట్టుకోవడానికి. మొత్తానికల్లా నా 2 సంవత్సరాల ఈ లవ్ స్టోరీ ఈ పరిస్థితికి వచ్చేసింది. అరే మొన్ననే బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ఇంకా మా ఇంట్లోనే సంగతి చెప్పలేదు. అరే ఇంటికి వచ్చి మాట్లాడమంటుంది, ఏమైనా అంటే సంబంధాలు చూస్తున్నారు సంబంధాలు చూస్తున్నారని దొబ్బుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలకి నీ కథలు జరుగుతుంటే చెప్పలేదు కానీ ప్రాబ్లమ్స్ రాగానే గుర్తొచ్చింది. అమ్రా మేము నీకు ఇంతకి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు మా, వాళ్ళ డాడీ కన్నా అన్నకి తెలిస్తే పెద్ద డేంజర్. ఏ వాడు ఏమైనా పిస్తానా? అరే వారి నువ్వు ఫిగర్ చేయకరా భయ్, పోరిని లేపకపోదాం, సాక్ష్యంతం కావాలంటే నేను పెడతా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఏమంటో అన్నయ్య నువ్వెందుకడా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. Thank you.